అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మాణిక్యేశ్వరి మాత సందేశాలు గత నాలుగైదు ఎపిసోడ్ నుంచి కూడా ఈ విషయం మీదే మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనకి పత్రికారు చెప్తూ ఉంటారు మన జ్ఞానం వృద్ధి కావాలి అంటే జ్ఞానుల నుంచి నేర్చుకోవాలి వారి సందేశాలు మనం తెలుసుకుంటూ ఉండాలి వింటూ ఉండాలి వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి ఎంత చేస్తూ ఉంటామో అంతా మన జ్ఞానాన్ని పెంచుకుంటాం జ్ఞానం పెరిగే కొద్దీ ఏం అని అనుకోవచ్చు మన దుఃఖం తగ్గుతూ ఉంటుంది దుఃఖంలోంచి బయటపడుతూ ఉంటాం ఎంత మనం జ్ఞానం సంపాదించుకుంటామో మన దుఃఖం అంత తగ్గినట్టే లెక్క లోకంలో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు దుఃఖం ఉండకూడదని ఏ సమస్య ఏ బాధ ఏ రోగం ఏ కష్టం ఏ నష్టం జరగకూడదనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలు ఉన్నాయి కుటుంబ పరంగా ఉన్నాయి చూస్తే భర్త నుంచి భార్యకి భార్య నుంచి భర్తకి ఇలా అలాగే మరి పిల్లల నుంచి తల్లిదండ్రులకి సహజంగా వృద్ధులైన తల్లిదండ్రులకి వారి పిల్లల నుంచే ఎక్కువ బాధలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు అలా అన్నదమ్ముల నుంచి ఇలాగే బంధువుల దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం మరి ఇటువంటి స్థితిలో వీటిని మనం బాగా తేలిగ్గా అధిగమించాలి అంటే జ్ఞానవంతులు కావడమే అన్నిటికంట గొప్ప పరిష్కార మార్గం అందుకే పత్రికారు జ్ఞానం సంపాదించుకోండి అజ్ఞానంలో జీవించకండి అని చెప్తూ ఉంటారు దానికైనా ముఖ్యంగా సాధన బాగా చేయండి అంటారు ఆత్మజ్ఞానులు అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అందించినటువంటి సందేశాలు ఆ పుస్తకాలు చదవమంటారు ధ్యానం ఎంత ముఖ్యమో ఆ పుస్తకాలు అధ్యయనం చేయడం కూడా అంతే ముఖ్యమంటారు అందుకే వారి యొక్క సందేశాలు లోని సారం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇంతకుముందు చెవిట అమ్మగారి చెప్పుకున్నాం అలాగే శంకరాచార్యుల వారికి కూడా కొ చెప్పుకున్నాం ముమ్మడి వరం బాలయోగి చెప్పుకున్నాం ఇలాగా ప్రతి ఒక్కరి కూడా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం మాణికేశ్వరి మాత ఆవిడ చాలా గొప్ప యోగిని మరి ఆవిడ ఎన్నో సందేశాలు ఇచ్చారు ఎంతోమంది వచ్చేవారు ఆవిడ దగ్గరికి వాళ్ళందరికీ ఆవిడ అద్భుతమైనటువంటి సందేశాలు ఏమిటి ఆ సందేశాలు అర్థం చేసుకుని ఆచరణలో పెడితే ఖచ్చితంగా జీవితంలో ఎంతో లాభం పొందుతారు దేనికోసం ఆవిడ దగ్గరికి వెళ్ళారో అవి వాళ్ళు పొందగలుగుతారు చేత వాటిలోంచి గత నాలుగైదు సెషన్స్లో చెప్పుకుంటున్నాం మరి ఈ సెషన్లో కూడా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చర్చించుకుందాం ఆవిడ ఏమన్నారంటే మీ ప్రారబ్ధ కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ తీసుకున్నారు ఏమన్నారంటే ఆవిడ మీ ప్రారబ్ధ కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ తీసుకున్నారు ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అని ఆవిడ చెప్పడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇది చాలా చాలా గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ ఎన్నో కోరికలతో కష్టాలతో బాధలతో ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు ఆవిడని వేడుకుంటూ ఉంటారు పాదాల మీద పడుతూ ఉంటారు వాళ్ళందరినీ ఉద్దేశించి ఇచ్చే సందేశం దీంట్లోనే ఎంతో రహస్యం దాగుంది వాళ్ళందరికీ పరిష్కారం ఇక్కడ ఆవిడ సూచించారు ఏమన్నారంటే ఆవిడ మీ ప్రారంధ కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ తీసుకున్నారు ఇక్కడ మీరు గుర్తెట్టుకోండి కర్మలు మూడు రకాలు ఏమిటంటే ప్రారంధ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు అంటే వర్తమాన కర్మలు కర్మలంటే మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు రెండు కర్మలే ఈ కర్మలు యొక్క సిద్ధాంతం ఈ కర్మల సిద్ధాంతం ఏంటంటే ఏ కర్మ చేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే చెడు కర్మ చేస్తే చెడ్డ ఫలితం అలాగే మంచి కర్మ చేస్తే మంచి ఫలితం అంటే పాపం చేసిన వాడు పాపకర్మలు చేసిన వాడు దుఃఖం అనుభవిస్తాడు పుణ్యకర్మాలు చేసిన మంచి కర్మలు చేసిన వాడు భోగాన్ని అనుభవిస్తాడు అది అలా ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం సహజం అది చేయకుండా ఎవరు ఉండరు కర్మలు చేస్తూ ఉంటాం అలా ఉన్న కర్మలు ఏమంటారంటే వర్తమాన కర్మలు వీటిని ఆగామ కర్మలు అంటారు ఇలా చేస్తున్న కర్మల్లో సహజంగా ఎవరైనా సరే ఒక అరవై డెబ్భై శాతం కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తాం ఈ వర్తమాన కర్మల్లో అరవై డెబ్భై శాతం ఈ జన్మలోనే వాటి ఫలితాన్ని ఈ జన్మలో మీరు దానాలే చేశారు ఖచ్చితంగా దాని ఫలితం ఈ జన్మలోనే మీరు ఆర్థిక లాభాలు పొందుతారు ఈ జన్మలో దోచుకున్నారు మోసగించారు ఇలాగా ఆర్థికంగా నష్టపరిచారు ఈ జన్మలోనే మీరు నష్టాలు పాలవుతారు అని ఈ జన్మలో చేసినవి ఈ జన్మలోనే చాలా మటుకు కనిపించేస్తాం అలాగే చిన్ననాటి నుంచి ఈ జీవుల్ని హింసించి చంపి వాటి మాంసం తింటూ ఉంటాం వాటి ఫలితం ఈ జన్మలోనే కొంచెం వయసు పెరిగాక కావచ్చు వార్ధక్యం వచ్చాక కావచ్చు ఆ రోగాలతో ఆ బాధలతో ఆ యాక్సిడెంట్లతో అనుభవిస్తారు ఆ నరకాన్ని చేసింది అనుభవించాలి ఎప్పుడో కాదు చాలా మటుకు ఈ జన్మలోనే ఇలా ఈ వర్తమానంలో మనం చేసే కర్మల్ని వర్తమాన కర్మలు అంటారు లేకపోతే ఆగామి కర్మలు అంటారు ఇలా అనుభవించగా మిగిలిన కర్మలు ఉంటాయి ఓ థర్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు ఈ మిగిలిన కర్మలు ఏమవుతుంది అంటే మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి పేరు మీద ఒక అకౌంట్ ఉంటుంది దాన్నే మనకి పత్రికారు చెప్తారు ఆకాశిక్ రికార్డ్స్ అంటారు మన హిందూ మతంలో హిందూ ధర్మంలో చిత్రగుప్తిన చెట్ట అంటారు అందులో రికార్డ్ అయి ఉంటాయి అంటారు అలా ఈ ఆకాశిక్ రికార్డ్స్లో ఇవన్నీ రికార్డ్ అవుతాయి ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటుంది అందులో పడుతూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక సంచి ఉంటుంది ఆ సంచిలో పడుతూ ఉంటాయి అలా ఆ సంచిలో పడిన నిలవబున్నా కర్మలు అన్నింటినీ ఏమంటారంటే సంచిత కర్మలు అంటారు చేస్తున్న జన్మలో చేస్తున్న కర్మలు వర్తమాన కర్మలు అందులో మిగిలినవి మన అకౌంట్లో పడతాయి అలా అకౌంట్లో పడినవి సంచిత కర్మలు అంటారు మళ్ళా వీళ్ళు జన్మ తీసుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కర్మల్లో కొన్ని కర్మలు సెలెక్ట్ చేసుకుంటారు అవి పాపమైనా కావచ్చు పుణ్యమైనా కావచ్చు వాళ్ళ ఇష్టం అది అందులో ఎక్కువ పుణ్యకర్మలు ఉంటే పుణ్యకర్మలు సెలెక్ట్ చేసుకుంటాడు ఎక్కువ పాప పాప కర్మలు ఉంటే ఇంక చేసేది లేదు కదా అవే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుని జన్మ తీసుకుంటారు అలా సెలెక్ట్ చేసుకుని ఎంచుకున్నటువంటి ఆ కర్మల్నే ఏమంటారంటే ప్రారద్ధ కర్మలు అంటారు ఆ కర్మలతోటే ఆ ప్రారధ కర్మలతోటే జన్మ తీసుకుంటారు అది అనుభవిస్తూ ఉంటారు అంచేత ఆ ఎంచుకున్న కర్మలను బట్టి మన జన్మ ఆధారపడి ఉంటుంది అందులో ఇంతకుముందు దానాలు చేసినటువంటి పుణ్యకర్మలు మీరు ఎంచుకున్నారనుకోండి ఆ సంచితంలో ఇంతకుముందు జన్మల్లో చాలా దానాలు చేశారు చాలా పుణ్యకార్యాలు చేశారు అవన్నీ ఎంచుకున్నారు ఎంచుకోవడం వల్ల మీరు ఏమవుతారు పుట్టుకతోటే ధనవంతులు అవుతారు ధనవంతులకే పుడతారు అలాగే ఆ పుణ్యాలు పుణ్యకార్యాలు చేయడం వల్ల మంచి భోగాలు అనుభవిస్తారు చూసిన ఎంతో అదృష్టవంతుడు అనుకుంటారు అదృష్టం కాదు అది వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యాలే దానాలే ఏం కాదు దేవుడు స్పెషల్గా వాళ్ళకి ఏమి రాయిలా వాళ్ళు చేసుకున్నది వాళ్ళు కోరుకుని తెచ్చుకున్నదే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు తెలియక చాలామంది ఏమిటంటే అదృష్టం అంటారు అదృష్టమన్నా దా ఆ మాటలో కూడా అర్థం అదే పూర్వం పెద్దలు పండితులు యోగులు ఒక్కొక్క పదానికి ఒక అర్థం పెట్టారు అంటే దానికి ఆ ఉన్న అర్థాన్నే దానికి పెట్టేవారు అదృష్టము దృష్టము అంటే కనిపించేది అదృష్టము అంటే కనిపించేది కనిపించని సమయంలో వాడు చేసుకున్నటువంటి ఆ పుణ్యం ఇప్పుడు అనుభవించే సమయం వచ్చింది కాబట్టి అన్నీ కలిసి వస్తున్నాయి వాడికి అలాంటి వాడికి ఇక్కడ ఏమీ కష్టపడకపోయినా కలిసి వస్తూ ఉంటుంది చూడండి కోటీస్ ఇంట్లో పుట్టాడు ఏం కష్టపడ్డాడు పుట్టగానే కోటీసు పుట్టగానే కారులో తిరుగుతాడు పుట్టగానే గొప్ప గొప్ప భవంతుల్లో ఉంటాడు అది ఎందుకు అంటే ఇది గతంలో చేసుకున్నది అది కొంతమంది ఏం చేస్తారు ఇంకేం లేవు కర్మలు అన్ని పాపాలు వచ్చాడు హింసలు వచ్చాడు బాగా మాంసం తినొచ్చాడు ఇంకేం చేస్తాడు అయ్యే తీసుకోవాలి తప్పదు ఆ కర్మలు ఎంచుకుంటే ఆ నరకం ఇంత ఇంతకుముందు నరకం చూపించాడు ఆ కోళ్ళకి ఆ మేకలకి ఆ చేపలకి దారుణంగా హింసించాడు నరకం చూపించాడు అట్లా మరి అయ్యే ఉన్నాయి అక్కడ ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు అంటే అవి ఎంత బాధపడితే అవి తెలియదు అవి అనుభవించే నరకం గురించి వీడు పట్టించుకోడు ఎంతసేపు వీడు ఆనందం చూసుకున్నాడు కానీ అవి పడే హింస అవి పడే బాధ వీడు చూసుకోలేదు తన ఆనందమే అదేమైపోతే వీడికేటి వీడు వీడి బంధువులు వీడి కుటుంబము వీడి స్నేహితులు అందరూ ఎంజాయ్ చేయాలి వీడి ఫంక్షన్ గురించి వీడి పార్టీ గురించి వాటిని దారుణంగా చంపాడు మరి ఆయే ఉన్నాయి వీడి అకౌంట్లో కర్మలు ఏం చేస్తాడు భూమి మీదకి రావాలంటే అయ్యే తీసుకోవాలి అవి తీసుకుని భూమి మీదకి వస్తాడు జన్మ తీసుకుంటాడు మరి అట్టి అనుభవించాలి కాబట్టి ఎటువంటి జన్మ వస్తుంది పుట్టు మరి ఎక్కువగా కర్మలు తెచ్చుకుంటే పుట్టుకుతోటే కుష్టి రోగంతో పడతాడు పుట్టుతోటే అందుడు పుట్టుకుతోటే అంగవైకల్యం పుట్టుకుతోటే బుద్ధి మాంద్యం మానసిక వికారంగా అంటారు ఎర్రి వల్ల ఉంటారు వయసు పెరుగుతుంది కానీ మనుషులు పెరగడం ఇలాగ పుట్టుతో ఉన్నవాళ్ళు ఎంతో మంది మనం చూస్తున్నాం వీళ్ళంతా ఎవరు గత జన్మల్లో విపరీతంగా హింస చేసిన వాళ్ళు ఈ మాంసభ చేసిన వాళ్ళు నాలిక రుచికి బానిసైన వాళ్ళు తినకపోతే ఎలాగని అడిగిన వాళ్ళు అసలు జంతువులు దేనికి ఉన్నాయి కోసమే కదా అనేవాళ్ళు వాటికి బాధ ఉంటుందని గ్రహించని వాళ్ళు రక్త మాంసాలంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు రాక్షసత్వాన్ని ప్రదర్శించని వాళ్ళు ఏమవుతారు ఆ కర్మలే తెచ్చుకుంటారు వాళ్ళు అవి తెచ్చుకుని జీవితంలో చిన్నప్పటి నుంచే ఎక్కువ తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచి తక్కువ తెచ్చుకుంటే కొంచెం ఎదిగిన కాడి నుంచి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అంటారు మా బతిక ఇలా అయిపోయింది మేము ఎవరికి అన్యాయం చేయలేదు మా వల్ల ఎవరికీ లేదు నేను మంచిగానే ఉన్నాను నాకే ఇలా కష్టాలు వస్తున్నాయి దేవుడు ఎందుకో మాకు ఇలాంటి కష్టాలు పెట్టాడు దేవుడికి దయలేదు ఇలా చెప్తూ ఉంటారు దేవుడు దయలేదని దేవుడు దయలేదని ఇప్పుడు చెప్తున్నారే ఇంతకుముందు ఆ కోళ్ళ మీద ఆ మేకల మీద ఆ గొర్రెల మీద వీడికి దయ్య ఉందా మరి దయ్య ఉండే అంత ఘోరంగా చంపుతాడా డబ్బు దేనికి సంపాదించడం అనుభవించకపోతే ఇలా మాట్లాడాడే అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు కోసమే కదా ఇలా మాట్లాడాడే గిలగిల రక్తంలో ఉంటే మాట్లాడే వీడికి ఏదో కష్టం వచ్చిందని అమ్మవారికి ముక్కైన అంటూ ఒక బొమ్మ పెట్టి పోలి అమ్మవారి అది వీడు తయారు చేసిన ఒక బొమ్మ ఆ బొమ్మే అమ్మవారు అంటూ ఆ కోడిని ఆ మేకల్ని దారుణంగా చంపుతారు చూడండి మీరు జాతరలోకి ఆటలోకి వెళ్ళి చూడండి రక్తాలు ఏరులై పారతాయి ఏరులు ఆ రక్తాల మధ్యలో అయ్యి గిలగిలా ఉంటే దారుణంగా కోస్తూ వాటిని శుభ్రంగా వండుకొని తింటారు ఇంత ఘోరమైన పాపం చేస్తే మరి ఆ కర్మలే ఎంచుకోవాలి ఏం చేస్తారు భూమి మీదకి రావాలి ఎన్నాళ్ళు ఉంటాడు అక్కడ ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాడు వేల సంవత్సరాలు చెప్పబడతాడు ఇప్పుడైనా సరి చేసుకోరాయినా వెళ్ళి నీ అకౌంట్లు అలా ఉన్నాయి అవి అలా పెరిగితే ఉపయోగం ఉంది అలా ఉంటే ఉపయోగం ఉంది అవి రద్దు చేసుకో ఇందులో నుంచి బయటపడాలంటే ఎంతోమంది ఎంతో గొప్ప స్థితికి ఎదిగారు వాళ్ళ తయారవు ఇలా ఉన్నావేంటి అని పైన చెప్తే అప్పుడు అందులోంచి ఈ కర్మలు ఇంకా ఏమీ లేవు ఏం చేస్తాడు అయ్యే తెచ్చుకుంటాడు అయ్యే ఎంచుకుంటాడు వాటిని మట్టేయడు జన్మ అలాంటి రాక్షస కుటుంబాల్లో మరి అటువంటి తల్లులకి చిన్నప్పటి నుంచి ఆ మాంసం తినిపించే తల్లులకి పుడతాడు వాడు చిన్నప్పటి నుంచే నేర్పుతారు వాళ్ళు అలా ఎన్నో జన్మలు అటువంటి కుటుంబాల్లో పుట్టడం అలాంటి పనులు చేయడం అలాంటి మళ్ళా జన్మాలు తీసుకోవడం నరకం అనుభవించడం ఇంక ఇదే పనుడికి అదే కదా శ్రీకృష్ణుడు గారు చెప్పారు భగవద్గీతలో ఈ మాంసం తినే వాళ్ళందరి గురించి ఈ హింస చేసే వాళ్ళందరి గురించి ఆత్మహింసకులైన ఆయనే ఆత్మ భగవంతుడే ఆత్మ అటువంటి ఆత్మస్వరూపం ఇవన్నీ కూడా మొత్తం సర్వజీవులు లో ఉన్నది ఆయనే చెప్పరా చెప్పలా అందుగలడు ఎందులోంచండి స్తంభంలోనూ ఉంటే జీవుల్లో ఉండడు జంతువుల్లో ఉండడు అటువంటి ఆత్మహింసకులైన ఈ మూడులు ఎన్నో జన్మలు నన్ను పొందే మార్గం తెలుసుకోలేక ఆయన్ని పొందే మార్గం భగవంతుడిని పొందే మార్గం ఒకటి తెలీదు దొరకదు ఆయన పొందితే అన్నిటిలోంచి బయటపడిపోతాడు కానీ ఆయన ఎవరో తెలీదు ఆయన ఎలా పట్టుకోవాలో తెలీదు తెలియక ఆ హింస అలాగే చేస్తూ అలాగే జన్మలు తీసుకుంటూ బహుకాలము అటువంటి అసురయవనులే అందు పుడతారు అని చెప్పి చెప్పాడు అసురయోనులు అంటే అసుర స్వభావం గల స్త్రీల యోనుల్లో జన్మ తీసుకుంటాడు అని చెప్పి కృష్ణుడు వారు చెప్పడం జరిగింది అనిచేత అలా ఎన్నో జన్మలు అన్నాడు ఈ జీవహింస చేసేవాళ్ళు మాంసభక్షాన్ని చేసేవాళ్ళు జీవితాన్ని ఎన్ని జన్మల నరకం 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 అంట పుట్టి నుంచినప్పటి నుంచి రోగాలు నాకెందుకో బతికైపోయింది రాత్రి ఎలా అయిపోయింది అంటారు భగవంతుడు నా రాత్రి ఎలా రాశాడు అంటారు భగవంతుడు రాయుడు నువ్వు చేసుకున్న కర్మల్లోంచి నువ్వు కోరుకున్న కర్మలే నీ నుదుటన వ్రాయబడతాయి అంతే తప్ప ఎవ్వరి ప్రమేయం అక్కడ ఉండదు అంత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంచేత చేత అలా మనము నిర్ణయించుకొని తెచ్చుకున్న కర్మలే ప్రారబ్ధ కర్మలు అంటారు అటువంటి ప్రారబ్ధ కర్మలు మనం ఎంచుకున్న కర్మలు ఆధారంగానే మనం ప్రస్తుత జన్మ తీసుకున్నాం ఒక కష్టాలు ఇవ్వచ్చు సుఖాలు అవ్వచ్చు ధనం అవ్వచ్చు ధనం లేకపోవచ్చు చిన్న కోలం అవ్వచ్చు పెద్ద కోలం అవ్వచ్చు ఏదవచ్చు మన ప్రారంభ కర్మల ఆధారంగానే మన ప్రస్తుత జన్మ ఊరికే బాధపడితే చాలామంది ఆ తల్లిదండ్రులను తిడతారు వాళ్ళకి పుట్టడం వల్ల నా బతికిలు అయిపోయింది వాడికి పుట్టినా ఎంత బాగుంది వాడి తల్లిదండ్రుల్ని వాడు కారులో తిరుగుతున్నాడు కనీసం నువ్వు నాకు సైకిల్ కూడా అంటాడు వీడికి ఏమీ లేకపోవడం అన్నది వాడి తల్లిదండ్రులు తప్పనుకుంటాడు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల తప్పు కాదు వీడు ఎంచుకున్న కర్మల బట్టే వీడికి ఇలాంటి జన్మ వచ్చింది ఇలాంటి తల్లిదండ్రులు దొరికారు ముందు వీడు ఏమైనా గొప్ప పుణ్యాలు చేసినా దానాలు చేస్తే అలాంటి తల్లిదండ్రులు వాడికి లభించేవాళ్ళు వీడు చెయ్యకుండా ఎక్కడి నుంచి వస్తారు వీడు బతుక్కి ఈ తల్లిదండ్రులే ఇంకెంతకన్నా వస్తాడు ఎంతకన్నా అద్దానంగా జీవించిన వాడికి ఎంతకన్నా అద్దానమైన అడుక్కునేవాడు తల్లిదండ్రులు అవుతారు అనిచేత ఎవరైతే తల్లిదండ్రులను నిందిస్తారో వాళ్ళు తెలుసుకోవాలి ఇదంతా వాళ్ళ జీవితం ఇలా ఉండడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు కాదు దానికి కారణం వాళ్ళే తల్లిదండ్రులన్నీ తాగుడు తాగమన్నారా పనికిరాని అలవాట్లు చేసుకోమన్నారా జీవితాన్ని నాశనం చేసుకోమన్నారా నువ్వు చెయ్యను అంటే వాళ్ళేమంటారు నేను హింస చేయను నేను మాంసం తినను అంటే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు జ్ఞాన జ్ఞానపరిధిని బట్టి చెప్తారు కానీ నీ బుద్ధిని ఉపయోగించి నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు నేను ఏ మేక జోలికి వెళ్ళను ఏ కోడి జోలికి వెళ్ళను అంటే ఏం చేయగలరు వాళ్ళు ఒత్తిడి చేశారు వీళ్ళు ఒత్తిడి చేశారు అంటారు ఏమండి ఎవరైనా ఒత్తిడి చేస్తే తాగమని ఒత్తిడి చేస్తారు తగ్గుతావా నీకు తినాలని ఉంది కాబట్టి ఒత్తిడి చేశాడు అంటున్నావు నీకు తినాలని లేకపోతే ఎవ్వడు ఏం చేయగల నిన్ను చంపేస్తారా వాళ్ళు నిన్ను ఒత్తిడి చేయడానికి హిరణ్యక శివుడు ప్రహ్లాదు ఎంత ఒత్తిడి చేశాడు చంపించేశాడు ఎన్ని చేసినా నాకు నీ రకం జీవితం నాకు అక్కలేదు అన్నాడు రాక్షసు జీవితం నాకు అక్కల నేను రాక్షసుడిగా మారదలుచుకోలేదు నాకు ఆ నారాయణే కావాలన్నాడు అంటే ఆత్మే కావాలి ఆత్మ మీదే ఆ దృష్టి పెట్టాడు అంటే ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవాడు ఏం చేయగలిగాడు తప్పు చెప్పాడు తండ్రి చివరికి ఆయన నాశనమయ్యాడు తప్పు దారిలో నడిపిద్దామన్న ప్రహ్లాదు చూశాడు కానీ తానే నాశనమయ్యాడు కానీ ఎంత ఒత్తిడి చేసినా చాలామంది అనుకుంటారు మన పెద్దలు తల్లిదండ్రులు మాట్లానాలి కదా అని తల్లిదండ్రులు ధర్మం మార్గాన్ని మనకి బోధిస్తే ధర్మంగా మనల్ని జీవింపజేస్తే మాట్లానచ్చు వాళ్ళు ఆ ధర్మం వైపు మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి తల్లిదండ్రులు మాట్లాడిన మనం వినవలసిన పని లేదు అదే మనకు పత్రికారు చెప్తారు హిరణ్యకాశకుడు ఎగ్జాంపులే చెప్తూ ఉంటారు అని చేత తల్లిదండ్రులు అంటూ వాళ్ళు మన అధర్మంగా ఇటువంటి హింసను ప్రోత్సహిస్తే వినవలసిన పని లేదు మనము వెనకపోతే చేసేదేమీ లేదు వాళ్ళు చేత మన భవిష్యత్తు మంది వాళ్ళు చేయమన్నారని పాపం చేస్తాం వాళ్ళు అనుభవిస్తారా మనం అనుభవిస్తామా ఆ నరకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయగలరు ఊరికే ఒక జాలి అయ్యో అమ్మా వచ్చిందా ఇది వచ్చిందా యాక్సిడెంట్ అయిందా ఈ జబ్బు వచ్చిందా అని ఒక జాలి వేసరగలరు కానీ మన బాధ తొలగించగలరా చెప్పడం చెప్తారు తిను అని అంచేత ఏ కర్మలు అవుతే అక్కడ మనము మన అకౌంట్లో ఉన్న వాటిని మనం ఎంచుకుని వస్తామో ఆ కర్మల్ని ప్రారంభ కర్మలు అంటారు వాటి ఆధారంగానే ప్రస్తుత జన్మ మనం తీసుకున్నాం అది ఇక్కడ ఎవరి యొక్క ప్రమేయం లేదు మన జన్మ ఇలా ఉండడానికి ఎవ్వరూ కారణం కాదు మనమే కారణం మన జన్మకి మనమే కారణం అదే మాణికేశ్వరి మాత చెప్పినటువంటి ఈ సందేశం ఈ ఒక్క పదంలో ఎంత అర్థం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి మరి ఏం చేస్తాం మనం ఉన్నాయి అయ్యి అయ్యే తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక చూస్తే కష్టాలే ఓ కష్టం పోకుండానే ఇంకో కష్టం దాని తర్వాత ఇంకో కష్టం ఇలా వచ్చేస్తున్నాయి అంత అయోమయంగా ఉంది ఏంటో అర్థం కావట్లేదు సడన్గా వచ్చేసింది కారణం తెలియట్లా నిన్నటిదాకా బాగానే ఉన్నాం ఒక్కసారి మారిపోయింది అప్పటిదాకా బాగానే ఉన్నాడు బైక్ మీద తిరుగుతున్నాడు ఎందుకో ఇప్పటి నుంచి అలా బయటికి వెళ్ళాడు ఏ కారో గుద్దేసింది కాళ్ళు చేతులు ఇరిగిపోయాడు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు ఆశ్చర్యపోయి చెప్పుకుంటాడు ఇప్పుడేరా వెళ్ళాడు అంటాడు ఇప్పుడేరా మాట్లాడేడు అంటాడు ఆ టైం వచ్చేసరికి ఎవడేం చేయలేడు దాన్ని ఆపలేడు అని తెచ్చుకున్నాడు ఆ టైంలో అనుభవించాలి ఖచ్చితంగా అనుభవించి తెరతాడు ఎవ్వడు సృష్టి నిర్ణయాన్ని ప్రకృతి నిర్ణయాన్ని భగవంతు నిర్ణయాన్ని ఎవ్వరూ అధిగమించలేరు తప్పించుకోలేరు ఆడ ఎంత మేధావైనా ఎంతైనా సరే ఒంటి స్తంభం మేడ మీద చుట్టూ రక్షణ కల్పించుకుని కూర్చుంటే మరి పాము కాటుకు చనిపోలేదా ఎవరూ తప్పించుకోలేరు ఖచ్చితంగా ప్రకృతి నిర్ణయాన్ని అది అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బయటికి వెళ్తుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే ఉంటే మనకి ఇంకేం లేదు బయటికి వెళ్తేనే కదా కారు గుద్దేది ఈడు గుద్దేది ఆడు గుద్దేది అనుకుంటారు కానీ విచిత్రం ఏంటంటే ఇంత జాగ్రత్తగా ఇంట్లో ఉన్న ఆ బాత్రూంలో జారిపడి ఆ ఎముకలు అయ్యి ఎరగొట్టుకుంటారు అలా ఎంతో మంది ఉన్నారు బాత్రూంలో జారిపడి నడ్డి ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తల దెబ్బ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో రకాలుగా దెబ్బ ఉన్నాడు మరి జాతకా ఉన్నాడుగా జారిపోయింది అంటాడు ఇన్ని సంవత్సరాల నుంచి జారింది ఇప్పుడే ఎందుకు జారింది అది కర్మ నెత్తి మీద పడింది అని చేత ఆ రకమైనటువంటి స్థితి వాడికి కలిగింది ఆ సమస్య కాదు ప్రకృతిని తప్పించుకోవడం మాయి కమినట్టు కమ్మేస్తుంది పైనుంచి పడిపోతారు సడన్గా అయిపోద్ది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోద్ది హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది లివరు పని చేయదు ఇలా ఎన్నో రకాలు అబ్బాయి నేను జాతిగానే ఉంటాను జాతకాగానే తింటాను అంటారు ఎన్ని జాతీకగా తిన్నా ఆ కర్మ అనుభవించవలసిన టైం వచ్చేసరికి ఈ జాగ్రత్తలు ఏం పనిచేయవు చేత గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చేత మన ప్రారంధ కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ తీసుకున్నామన్న సంగతి మర్చిపోకూడదు మన భోగము దయ కాదు మనం చేసుకున్న పుణ్యకర్మలే రోగాలు దేవుడు దయ లేకపోవడం కాదు మనం చేసుకున్న కర్మలే మన ప్రస్తుత జీవితం మరి ఎలాగండి భరించలేకపోతున్నాను అనుభవించలేకపోతున్నాను బయటపడ్డం ఎలాగా అని సహజంగా అడుగుతారు ఆ రోగాలు వచ్చినప్పుడు ఆ బాధలు కలిగినప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ గొడవలు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అడుగుతారు ఏం చేయమంటారు ఏం చేయమంటారు సహజం ఇటువంటి వాళ్ళని మరి మంది క్యాష్ చేసుకుంటున్నారు ఆ బలహీనత వాళ్ళని రకరకాలుగా దోచుకుంటున్నారు ఆర్థికంగా ఇంకా ఎన్నో రకాలుగా అదే స్త్రీలను అవుతే వాళ్ళని ఇలా ఎన్నో రకాలుగా దోచుకుంటున్నారు ఈ గురువులు స్వామీజీలు బాబాలు ఇలాగ ఎంతోమంది చూస్తున్నాం అన్నీ చూస్తున్నాము ఈ మధ్య కదా మదనపల్లిలో ఓ గురువు మాటలు సొంత కూతుళ్ళు ఇద్దరిని చంపేశారంట తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళేదో మళ్ళీ బతికొస్తారంటే ఎక్కడొచ్చారంట అంత మూఢత్వంలో పడిపోతున్నారు అలాగే ఎంతోమంది ఎంతోమంది తన్నుడు బాబా తంతాడు ఒకడు ముద్దులు బాబా ముద్దెట్టుకుంటాడంట కొరుకుడు బాబా కొరుకుతాడంట తొక్కుడు బాబా డాన్సింగ్ బాబా అన్నీ ఉన్నాయి వీడియోలో చూస్తే మనకి ఫేస్బుక్లో ఉంటున్నాయి వాట్సాప్లో వస్తున్నాయి అని నేను ఇలా రకరకాలుగా ఆ బలహీనతో వెళ్తారు క్రిస్టియన్లు వెళ్తారు ఆ ఫాదర్ల దగ్గరికి వెళ్తారు ఈ పండితుల దగ్గరికి బాబాల దగ్గరికి హిందువులు వెళ్తారు ఆ ఫాదర్లు ఎంతోమంది అమాయకులైన వాళ్ళని ఆ స్త్రీలని వాళ్ళని దారుణంగా దోచుకుంటున్నారు వాళ్ళ బలహీనతను ఆధారంగా చేసుకునే అన్నీ చూస్తున్నాం బయటపడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏం భయపడతారు ఎలా బయటపడతారు చేసి వచ్చాక అనుభవించక తప్పదు ఎన్ని తెప్పలు పడినా గుర్తుపెట్టుకోండి చేసిన పాపం అనుభవించి తేరవలసిందే తప్పించుకోవడం ఎవ్వరి సాధ్యం కాదు ఎంతటి వాడికైనా సాధ్యం కాదు ఎవరికైనా మహామహా మహిమలుండి గొప్ప స్థాయికి ఎదిగినా కూడా ఒక శిరిడి బాబా లాగా ఆయన అయినా సరే ఎవరిదైనా తగ్గిస్తే ఆయన అనుభవించాలి ఆ కష్టాన్ని ఆ కర్మని ఆయన మీద వేసుకుంటే కానీ తగ్గదు అలా మనం ఆయన సత్యలో చూస్తూనే ఉన్నాం ఒక భక్తుడి దగ్గు తగ్గిస్తే మసీదులో ఆయన దొంగతూ కనిపించాడు అలా చూస్తున్నాం ఈ మామూలు వాళ్ళకి తీసుకోవడమే సాధ్యం కాదు ఇంకేం చేయగలరు కానీ మాణిక్యేశ్వరి మాత ఇలాంటి వాళ్ళందరికీ పరిష్కారం సూచించారు ఆవిడే కాదు పత్రికారు కూడా అదే చేస్తున్నారు చాలామంది చేత మాణికేశ్వరి మాత ఏమన్నారంటే ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు గుర్తికోండి ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో ఆ కర్మల యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి చాలామంది అడుగుతారు ఎలాగండి ఎలాగండి అని ఒకటే గుర్తెట్టుకోండి ఆరోగ్యపరమైన రోగపరమైన బాధలన్నిటికీ కారణం గతంలో మనం చేసిన హింసే దాంట్లోంచి బయటపడాలి అంటే కనీసం దాని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే దాని వృద్ధితిని తగ్గించుకోవాలంటే ఇప్పటి నుంచైనా దాన్ని మానేసి అలాంటి పని మానేసి అటువంటి హింస మానేసి ఆ మాంసం తిండం మానేసి కుటుంబం అంతా మానేసి ఎన్నిటిని హింస చేశారో అన్నిటి జీవితాలు బాగు చేయడానికి ఎన్నిటి ప్రాణం తీశాడో అన్ని జీవుల యొక్క ప్రాణం నిలబెట్టే ప్రయత్నం చేయాలి అంటే ఎంత మాంసం తిన్నారో అంతమంది చేత మాంసం తినడం మాన్పించండి ఎన్ని కోళ్ళు తిన్నారో అన్నిటికీ అన్ని రెట్లు కోళ్ళని బతికించండి అంటే వాళ్ళ చేత మాంసం తినడం మీరు మానిపిస్తే ఆ కోళ్ళన్నీ బతికినట్టే ఆ మేకలన్నీ బతికినట్టే లేకపోతే అవి చనిపోతాయి అవి చనిపోకుండా వాటి ప్రాణం రక్షించారు ఎవరు అంటే మీరు చేయడం వల్ల అవెందుకు ఇంత ముందు చనిపోయినాయి అంటే మీరు తినడం వల్ల ఆ పాపం యొక్క ఒత్తిడి మీరు తగ్గించుకోవాలి అంటే దాని ప్రభావం తగ్గించాలి అంటే కనీసం ఎక్కడైనా మీరు చేయండి ఆ జీవులకి మంచి చేయండి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు రైటే ఉన్నంతలో సేవలు చేయండి ధనం ఇవ్వక ఉన్నదే ఆర్థిక ఇబ్బందులు ఇంకా ధనం ఎక్కడ ఇస్తారు మీరు మీ సమయాన్ని ఇవ్వండి ఏమో ఇందులో నుంచి బయటపడితే కానీ నేనేం చేయాలని లేదు అంటాడు నువ్వు చెయ్యాలని లేకపోతే నీకేమి ఏదైనా చేసుకుంటేనే కదా నీ సమయాన్ని ఇయ్యి నీ వాక్కుని ఇయ్యి అటువంటి కార్యక్రమాల్లో నీ సేవ సేవలో పాల్గొను పత్రికారు ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు అవి పెడుతున్నారు ఎన్నెన్నో కేంద్రాలు నిర్మింప చేస్తున్నారు లోక్ కళ్యాణం కోసమయ్యా నేను అలాంటి వాటిల్లో నీ వంతు నువ్వు సాయం చేయి పాల్గొను చెడు కర్మల పాప కర్మల ప్రభావం తగ్గిపోతుంది చేసావు ఎవరు దెబ్బేసావు మోసం చేసావు ఇప్పుడు నువ్వు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి కనీసం ఎప్పటి నుంచైనా నువ్వు సేవలు చేయి మంచి కార్యక్రమాల్లో పాల్గొను దాని ప్రభావం తగ్గిపోతుంది తొందరగా వాటిలోంచి బయటపడతావు ఇవే పత్రికారు చేయిస్తూ ఉంటారు పత్రిక దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు గొప్పవాడని చెప్పి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఆ వచ్చిన వాళ్ళు కొంతమంది ఆయన తెలుసు కొంతమంది సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు బాగానే ఉంటారు కానీ భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఆ సంగతి ఆయనకి తెలుసు అని చేతి ఆయన ఏం చేస్తాడంటే అలా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక సేవా కార్యక్రమం పురమాయిస్తాడు నువ్వు ఆ పిరమిడ్ కట్టాలి లేకపోతే అక్కడ దానికి నువ్వు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అక్కడ దానికి అన్నదానం చెయ్యి ఇక్కడ వీళ్ళకి ఈ సాయం చేయి ఇలా చెప్తూ ఉంటారు ఎప్పుడైతే ఆయన ఇలా చెప్పారో ఎవడైతే ఏమి సంశయించకుండా ఆ పని చేస్తాడో ఉన్నది సమస్యలోంచి బయటపడతాడు భవిష్యత్తులో రాబోయేది కూడా రాకుండా ఉంటుంది అది వాడికి తెలియదు పత్రిక నా చేతి చేయించుకున్నాడు అనుకుంటాడు అలాగే చాలామంది ఆయన దగ్గరికి వెళ్తేనే ఏదో పని చెప్తారు అనుకుంటారు కానీ ఎందుకు వెళ్ళారు ఆయన దగ్గరికి వీళ్ళకున్న కొన్ని రుగ్మతలు పోవాలి అంటే ఊరికే పోవు దాన్ని తగ్గ ఏదో ఒక పని చేయాలి అలా ఎంతోమంది నేను చూశాను నేను హైదరాబాద్లో పాపారావు గారిని ఉన్నారండి దంపతులు ఇద్దరు వాళ్ళ అబ్బాయికి పెళ్ళయింది ఇద్దరు కూడా లక్షల రూపాయలు సంపాదించే రెండు ఉద్యోగాలు భార్యాభర్తలు ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి పెళ్ళవుతే ఏదో గొడవలు వచ్చి మొత్తం మీద కోడలు అబ్బాయిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కొడుకు మీద ఈ అత్తమామలు ఇద్దరి మీద కేసులు పెట్టింది కేసులు పెట్టడంతో మరి వాళ్ళకి హైదరాబాద్లో కాపురము గుంటూరులో కేసు వారం వారం వెళ్ళవలసి వచ్చేది నరక యాతని అనిపించారు మాకేంటి బతుకు పెళ్లి చేసి ఇదేం పరిస్థితి ఉద్యోగం చేయలేకపోయారు ఇద్దరు రిజైన్ చేశారు మా వల్ల కాదనుకున్నారు ఏం చేయాలి అర్థం కాకుండా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు అష్టమాను కూర్టుకు వెళ్ళము ఇవన్నీ భరించలేకపోయారు అప్పుడు పత్రికారు పరిచయం అయింది ధ్యానంలోకి వచ్చారు మొరపెట్టుకున్నారు కానీ స సారేమీ డైరెక్ట్గా ఏం చెప్పాల తర్వాత కొన్నాళ్ళకి ఆయనకి ఆయనకు తోటి నువ్వు కొన్ని ప్యాంప్లెట్లు వెయ్యాలి అన్నారు నాకేం తెలుసండి నాకు ఈ జ్ఞానం ఏమీ లేదు నువ్వు ఎందుకైనా నేను ఉన్నాను కదా అన్నారు సరే వేసాడు నాకు డబ్బు కూడా అంత లక్షలు లక్షలు ఖర్చు పెట్టే అంత స్థాయి లేదండి అన్నాడు నీకు ఎందుకు నువ్వు చేయవయ్యా అన్నారు అలా ప్యాంప్లెట్లు వేసాడు డబ్బులు కూడా ఎవరిని అడిగినా వాళ్ళు ఇచ్చేవారు కొన్ని లక్షల ప్యాంప్లెట్లు వేయించారు అన్ని రకాల ప్యాంప్లెట్లు కలర్ ప్యాంప్లెట్లు వేసాడు ఎన్నో లక్షల మందికి అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ జ్ఞానాన్ని అలాగే ఉత్తరగీత పుస్తకం ఆవిడని చేయమన్నారు అలా ఉత్తరగీత పుస్తకం కూడా అప్పుడు తయారు చేసింది తర్వాత భగవద్గీతకు పుస్తకం పెద్ద పుస్తకం తయారు చేయమన్నారు దానికి ఆయన హెల్ప్ చేశారు పత్రికారు అస్తమానం మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కరెక్ట్ చేయడం అన్నీ చేయడం ఇవి అన్నీ అయ్యింది అనుకోకుండా వాళ్ళ కేసులోంచి బయట అసలు అది చాలా కాలం ఉంటుంది మనం బతుకున్నంతకాలం ఉంటుంది అనుకున్న కేసు బయటపడిపోయారు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఇదేది ఇంత తేలిగ్గా మేము ఇందులో నుంచి బయటపడిపోయామని సార్కి ఆనందంగా సంతోషంగా చెప్పారు చెప్పడానికి వెళ్ళారు ఆయన అన్నారు చేయవలసింది చేస్తే రావాల్సింది అన్నారు అప్పుడు అర్థమైంది పత్రికారు మా చేత ఇంత మంచి కార్యక్రమం ఎందుకు చేయమన్నారు మాకు అర్థమైంది మా సమస్యల నుంచి బయటపడడం కోసమే మాకు ఇలా ఆయన చేయించారు అన్నది వాళ్ళు అర్థం చేసుకున్నారు అదే ఇప్పుడు మాణికేశరి మాతో చెప్తున్నారు ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు పత్రికారు మనం చూస్తే కనుక ఒకళ్ళు ఇద్దరికి చెప్పడం కాదు కొన్ని వేల మందికి లక్షల మందికి మేలు కలిగించే పనులు చేయిస్తున్నారు చిన్న చిన్న ప్రాజెక్టులు పెడితే కొద్ది మందికే ఉపయోగపడుతుంది చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు ఆయన బెంగళూరు వ్యాలీలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఎన్నో వేల మంది దాంట్లో పాల్గొన్నారు ఆ పుణ్యం వాళ్ళు పొంది పొందగలిగారు కర్తాల్లో మరి అక్కడ కూడా ఎన్నో వేల మంది లక్షల మంది దాంట్లో పాల్గొంటున్నారు ఆ యజ్ఞాల్లో పాల్గొంటున్నారు ఆ ఫలితం వాళ్ళు పొందుతున్నారు సంగతాలకి ఎదురున్న కనబడదు ఏది తెచ్చుకున్న పాపకర్మలు కనబడవు చేసినటువంటి పుణ్యకర్మల ఫలితము కనబడదు గుర్తుపెట్టుకోండి అటువంటి పుణ్యం చేయడం వల్ల మనలో మనకు అనుభవించవలసిన కొన్ని పాపాలు తొలగిపోతే వీడికి అర్థం కాదు ఎందుకంటే వీడికే చెడ్డలేదు చెడ్డ జరిగి మంచి జరిగితేనే అప్పుడు ఏదో మంచి జరిగింది అనుకుంటాడు కానీ అసలు అదేమీ లేకుండానే దాని యొక్క ప్రభావం పోతే వీడికేం తెలియదు నాకు అసలు ఏమి లేవేమో అనుకుంటాడు వీటి ప్రభావం అలా ఇప్పుడు పేరవరంలో ఇంకా పెద్ద పెరమడి స్టార్ట్ చేశారు అక్కడ ఇలాంటి వాటిలో ఎవరైతే పాల్గొంటారో మరి నిజంగా వాళ్ళకి ఉన్నటువంటి చెడు కర్మల ప్రభావాన్ని వాళ్ళు ఈజీగా తొలగించుకుంటారు అది మాణికేశ్వరి మాత ఏటి పత్రికారు ఏంటి ఎంతోమంది పే గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ విషయాలన్నీ అని చేత ఇవి బాగా అర్థం చేసుకోవాలి మనం వాళ్ళు చెప్పే సందేశాలు సామాన్యమైనవి కావు ఎంత అద్భుతమైన సందేశాలు చెప్పారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళని ఎత్తి చేయడతాయి అన్ని పోవాలంటారు అన్నీ వాళ్ళే చూసుకోవటంటారు అంటే పాపాలు చేసి కష్టాలు తెచ్చుకోవడం ఈడువంతు వాళ్ళ శక్తిని అన్నీ ఖర్చు పెట్టి అన్నీ తీసేస్తారా వాళ్ళు దానికోసం ఉన్నారా మీరు చేసే తప్పులు ఎత్తి చూపిస్తారు తప్పులు చేయకుండా ఉండే సాధన చూపిస్తారు మీరు చేసిన పాపాల నుంచి బయటపడే మార్గం చూపిస్తారు గట్టిగా మాట్లాడాలంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే మార్గమే వీళ్ళు మనకు చూపించేది అంచేత మనము చేసుకున్నటువంటి పాపాల వల్ల వచ్చిన కష్టాలు మనము చేసుకునే పుణ్యకర్మల వల్ల సేవల వల్ల మంచి పనుల వల్ల మనమే సరి చేసుకోవచ్చు మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి మన పనులతో తెచ్చుకున్న దాన్ని మన ప్రయత్నంతో మన సేవలతో మనమే అధిగమించాలి అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అదే కదా శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని బుద్ధ భగవాన్ చెప్పాడు ఉద్ధరే నాత్మనాత్మానం అని పత్రికారు చెప్తున్నాడు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని మాణికేశ్వరి మాకు చెప్తుంది కదా ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో నీ చెడు కర్మల ప్రభావాన్ని నువ్వు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు ఆవిడ అలా ప్రతి గొప్ప యోగి తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి యోగి ఈ విషయాన్ని చెప్తారు మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం చేత కనీసం ఎక్కడి నుంచైనా ఎవరి జీవితాన్ని వాళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం చెయ్యాలి ఊరికే బాధపడినా విచారించిన ప్రయోజనం లేదు వాళ్ళు బాగున్నారు నేను బాగోలేదు బాగున్నారంటే వాళ్ళు మంచి చేసుకున్నారు బాగున్నారు నువ్వు చేసుకోలేదు నువ్వు బాగోలేదు ఎడితే బాగుంటావా అసూలు పడితే బాగుంటావా వాడిని ద్వేషిస్తే నువ్వు బాగుంటావా అర్థం చేసుకో నీ జీవితం ఇలా ఉండడానికి నువ్వే కారణం ఇంకంతకన్నా ఇంకొకడు ఎవ్వరూ కారణం కాదు నువ్వు చేసుకున్న కర్మల్లో ఇంచి నువ్వు ఎంచుకున్న కర్మలే నువ్వు తెచ్చుకొని అనుభవిస్తున్నావు అన్నీ అన్నిటికీ నీ ప్రయత్నమే నీ ప్రమేయమే కర్మలు చేసింది నువ్వే నీ ఇష్ట ప్రకారమే వద్దని చెప్తే అన్నావా నా ఇష్టం అన్న ఇప్పుడు ఎవడైనా మాంసం తినేవాళ్ళని చెప్పండి మీరు వెళ్ళి ఒరే తినకరా నువ్వు నష్టపోతావు అంటే ఎంటాడాడు నా ఇష్టం నువ్వెవడు చెప్పడానికి అంటాడు నీకేంటి అంటాడు వెండవు అంటే తన ఇష్ట ప్రకారమే ఆ కర్మ చేశాడు ఆ పాపం చేశాడు ఆ కోళ్ళని ఆ మేకల హింసకి కారకుడు అయ్యాడు వాటిని హింసించి దానికి కారకుడు అయ్యి ఆ కర్మలు వాడు అకౌంట్లో పడితే అక్కడ మాస్టర్స్ నువ్వు జన్మ తీసుకోవాలన్నావు కాబట్టి జన్మ కూడా వాడు తీసుకోవాలని ఇష్టపడితేనే తీసుకోమంటారు లేకపోతే అలాగే ఉండమంటారు ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఏ ఉండి చేస్తాడు అక్కడ బోరు కొట్టి సరే ఎక్కడి నుంచి అని సరి చేసుకుందాం అనుకుంటాడు అలాగే చూసుకో నీకు నీ అకౌంట్లు ఏమున్నాయో చూసుకో కర్మలు చూస్తే అన్నీ అయ్యే పాపకారు మలే ఆ మాంసం తిన్నవి ఆ హింస చేసినవి అయ్యే ఉన్నాయి అయ్యే తీసుకోవాలి సరే మళ్ళీ ఏదో తిప్పలు పడి అనుభవించేద్దాం ఇంకెక్కడ నుంచి ఏమి తినకన్నా పడదాం అని అక్కడ అనుకుంటాడు అనుకోవడం బాగానే అనుకుంటాడు సరే అయ్యే ఇవ్వండి అంటాడు ఆడు ఏ ఇష్టపడతాడో ఏ సెలెక్ట్ చేసుకుంటాడో ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాడో అన్నిటినే వాడి ఖాతాలో రాస్తారు దాన్ని బట్టే వాడి శరీరం తయారు చేయబడుతుంది ఫస్ట్ నాడి మండల శరీరం తయారు చేయబడుతుంది అప్పుడు అలాంటి కర్మలు అనుభవించాలి అంటే ఎలాంటి తల్లి గర్భంలో జన్మ తీసుకోవాలి అన్నది అక్కడే నిర్ణయించబడుతుంది అక్కడున్న పెద్ద గొప్ప మాస్టర్ల చేత ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ మతంలో ఆ కులంలో ఆ కుటుంబంలో ఆ తల్లికి అందులో తయారయ్యే ఆ శరీరంలో వీడి శరీరం ప్రవేశపెట్టబడుతుంది అలా ఆ శరీరంలో ప్రవేశించి ఆ స్త్రీ పురుషుడు గాన ఆ జన్మ తీసుకుంటాడు అలా వస్తుంది జన్మ అంత ఆడిష్ట ప్రకారమే ఇక్కడ ఎవ్వడు బలవంతం చేయడు ఎవ్వడు ఒత్తిడి చేయడు అడుగు అడుగున వాడిష్టమే ఇది మనకి భగవద్గీతలో కూడా తెలుస్తుంది శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి గీతాబోధ చేశాడు చేసి అంత అయిపోయాక అన్నాడు ఏమన్నాడంటే ఏదే చేసి తదా కూరు అన్నాడు నేను అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకో చెప్పడం వరకు చెప్పాను నేను నేను చెప్పాను నువ్వేం చేయక్కల నీకు ఏది ఇష్టమవుతే నువ్వు అదే చెయ్యి నేను చెప్పాను నువ్వేం చేయక్కల నీకు ఏది ఇష్టమవుతుంది అంటే దాని అర్థం ఏంటి ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది ఈ సృష్టిలో ఎలా కావాలంటే అలా జీవించవచ్చు ఎలాంటి కర్మలు కావాలంటే అలాంటి కర్మలు చేయవచ్చు కానీ చేసిన వాటి ఫలితం మటుకు నీ చేతిలో లేదు అది కర్మ చేయడానికే మనకిష్టం మన ఇష్టం కానీ కర్మ ఫలితం అనుభవించే ఆ స్వేచ్ఛ నీకు లేదు నువ్వు హింస చేసి వాటికి నరకం చూపించి దాన్ని ఫలితంగా నువ్వు నరకం అనించాలి నేను నరకం అనుభవించను నాకు ఆనందాన్ని ఇవ్వండి అంటే దొబ్బదు నువ్వు చేసిన దానికి ఎంత నరకం అనుభవించాలో అక్కడ డిసైడ్ అవుతుంది అదే నువ్వు అనుభవిస్తావు అదే చెప్తారు కృష్ణుడు వారు కర్మనే వాదికారస్తే మా ఫలేసు కదాచన అంటే కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది ఆ కర్మ ఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు అన్నాడు నువ్వు ఎంత మంచి చెయ్యి అంత కోరితే లాభంలా నువ్వు కొబ్బరికాయ ఇచ్చావు కారు కోరుకునే హక్కు నీకు లేదు చాలా మంది తెలియక కొబ్బరికాయ ఇస్తారు కారు కోరుకుంటారు నీవు ఇచ్చిన కొబ్బరికాయకి ఏమి రావాలో దేవుడు తెలుసు ఇస్తున్నాడు వెంటనే ఇచ్చేస్తున్నాడు చూసుకోండి కావాలంటే చూస్తే తెలుస్తుంది కదా మనం ఇచ్చిన కొబ్బరికాయకి ఓ చెప్పు వస్తుంది నువ్వు రెండు అట్టుబడులు ఇస్తే నాలుగు మాటి పళ్ళు వస్తాయా రెండు అట్టుబడులు ఇస్తే ఒకటే వస్తుంది నీకు నాలుగు ఇస్తే రెండు వస్తాయి నువ్వు అత్తం ఇస్తే సగం వస్తుంది అంతేగాని ఒక అడ్డు ఇస్తే గెలొస్తుందా నీకు చేత ఫలితం కోరే హక్కు నీకు లేదు అని స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడింది చేత మనం చేసిన కర్మల ఫలితం ఖచ్చితంగా మనం అనుభవిస్తాం అనుభవించాలి తప్పించుకోవడానికి లేదు తప్పించుకోవాలి అంటే మనకి మాణికేశ్వరి మాత చెప్పారు మనం ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి చెడు ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారు అని చేత వీలైనంత మటుకు నేను అదే చెప్తున్నాను లైఫ్ సీక్రెట్ ఏంటి అంటే మన వల్ల ఏ జీవి కానీ ఏ ఎవ్వరికి కష్టం నష్టం బాధ హాని కలిగించకూడదు ఫస్ట్ మనం చేయవలసింది తర్వాత వీలైనంత మటుకు వారికి సేవ చేయాలి లాభం కలిగించాలి దానాలు చేయాలి మంచి కార్యాలు చేయాలి అందరికీ ఆనందం కలిగించే పనులు చేయాలి అంతే మించి నువ్వేం చేయక్కల నువ్వు చేయగలిగిన దాంట్లో చేయి చాలు నేను లైఫ్ సక్సెస్ అవుతుంది నరకం చూపిస్తే ఆఖరిలో మంచం మీద పడి రకరకాల రోగాలతో నిర్లక్ష్యానికి గురై నరకం అనుభవిస్తావు ఇక్కడ ఎంత నరకం చూపిస్తావో వయసులో ఉన్నప్పుడు గర్వంతో వయసు మళ్ళాక అంత నరకాన్ని అనుభవిస్తావు అందుకే అంటారు పాపి చిరాయు అని అంటే పాపం చేసిన వాడు ఎక్కువ కాలం జీవిస్తాడు ఎందుకు మరి అనుభవించాలిగా వెళ్ళిపోతే ఎలా అనుభవిస్తాడు అని చేత ఎక్కువ కాలం మంచం మీద చాలామంది అనుకుంటారు అలాగే పాపాలు చేస్తే మనం ఎక్కువ కాలం జీవించవచ్చు కదా అనుకుంటారు జీవించేస్తావు కానీ మంచం మీద నరకం అనుభవిస్తూ అదేం బతుకు ఇంకేత గుర్తుపెట్టుకోండి మాణకేశరి మాత ఎంత అద్భుతంగా చెప్పారో ఆవిడ యొక్క ఈ సందేశం ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం మీ ప్రారంభ కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ తీసుకున్నారు మనకున్న కష్టాలేటి ఏటి ఇతరులకు మంచి చేయడం ద్వారా వర్తమానంలో వాటి యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అది పత్రికారు కూడా ఇవన్నీ మనకి ఇంతకుముందే చెప్పారు చాలా అద్భుతమైన ఈ సందేశం బాగా గుర్తుపెట్టుకోండి అని చేత ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను మరి నెక్స్ట్ వాణికేసరి మాధ చెప్పినటువంటి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ